ప్రపంచంలో మరో యుగ్ధాన్ని చూసేందుకు సిద్ధమవుతుంది. ఇక అమెరికా వృద్ధ మహిళ నాన్సీ పెలోసి తైవాన్ పర్యటన ఆ యుగ్ధానికి ట్రిగ్గర్ చేసింది. ఇక చైనా వ్యతిరేకి అయిన పెలోసి తైవాన్ పర్యటిస్తే అసలు బాగుండదని ఇచ్చినటువంటి వార్నింగ్లను అమెరికా పట్టించుకోలేదు. ఈలోగా తన పర్యటన లిస్టులో లేకపోయినా పెలోసి తైవాన్ రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. దీంతో చైనా యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టింది. నాన్సీ పెలోసీ టూర్ అగిల్చిన చిచ్చు మరో యుద్ధాన్ని చూసేలా చేసింది. పెలోసీ పర్యటన ప్రభావం కారణంగా తైవాన్ చుట్టూ చైనా బల ప్రదర్శన మొదలు పెట్టింది. తైవాన్ దేశానికి ఆరు వైపులా విన్యాసాలు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇది మరో రష్యన్ ఉక్రెయిన్ వార్ ను తలపించనుంది. పెలోసీ పర్యటించి వెళ్లిన ఒక రోజు తర్వాత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పిఎల్ఏ తైవాన్ ద్వీపం చుట్టుపక్కల ఉన్న జలాలపై గగనతలంపై ప్రత్యక్ష కాల్పులతో సహా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభించింది. చైనా తైవాన్ చుట్టూ ప్రారంభించిన లైఫ్ ఫైట్ డ్రిల్స్ ఇతర విన్యాసాలు చైనా అంతరంగాన్ని చెప్పకని చెబుతున్నాయి. తైవాన్ కు తమ బలాన్ని మరోసారి గుర్తు చేసేందుకు చైనా చేపట్టిన ఈ మిలిటరీ విన్యాసాల కోసం ప్రధానంగా ఆరు ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అటువైపు ఇతర నౌకలు విమానాలు రాకూడదని నిషేధం విధించింది చైనా. మరోవైపు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విన్యాసాలపై స్పందించింది. చైనా చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని, తాము ఘర్షణకు సిద్ధంగా ఉన్నామని, అయితే అలా జరగాలని మాత్రం కోరుకోవడం లేదని తెలిపింది. యుద్ధాన్ని కోరుకోకుండా యుద్ధానికి సిద్ధమయ్యే సూత్రాన్ని సంఘర్షణను పెంచకుండా వివాదాలకు కారణమయ్యే వైఖరిని సమర్థిస్తానని జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ద్వారా తెలిపింది. బుధవారం పెలోసీ తైవాన్ పర్యటన ముగించాక చుట్టుపక్కల జలాల్లో సైనిక కార్యకలాపాలను విస్తరించింది చైనా. అటు బీజింగ్ లోని యుఎస్ రాయబారిని పిలిపించి సంజయ్షి కోరింది. వన్ చైనా పాలసీని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపణలు చేసింది డ్రాగన్ కంట్రీ. అమెరికా తైవాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. స్వయంపాలిత ద్వీప ప్రాంతమైన తైవాన్ తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్ గా చైనా భావిస్తోంది. అయితే చైనా పునరేకీకరణ కోసం అవసరమైతే బల ప్రయోగానికి సైతం వెనకాడబోమన్న వైఖరిని ప్రదర్శిస్తోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగళవారం రాత్రి తైవాన్ రాజధాని తైపేకి చేరుకున్న 82 ఏళ్ల నాన్సీ పెలోసి బుధవారం సాయంత్రం ఇక్కడి నుంచి దక్షిణ కొరియాకు బయలుదేరి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయింగ్ వెన్తో సమావేశమైన పెలోసి, నేటి ప్రపంచం ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం అనే రెండు వర్గాలుగా చీలిపోయిందని అన్నారు. తైవాన్తో పాటు ప్రపంచమంతటా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడాలన్నదే అమెరికా ఒక్క సంకల్పమని ఆమె ప్రకటించారు. పెలోసి బృందం ఈ దీవిలో ఉన్నప్పుడు చైనా ఆత్మరక్షణ పేరిట తైవాన్ చుట్టూ బలగాలను మోహరించింది. యుద్ధ విమానాలు సందడి చేశాయి. గురువారం నుంచి 4 రోజుల పాటు దీవి చుట్టూ సైనిక విన్యాసాల నిర్వహణకు సైతం బీజింగ్ సిద్ధమైంది. మరోవైపు జకార్తా సమీపంలోని సుమత్రా దీవిలో అమెరికా ఇండోనేషియా సైన్యాలు బుధవారం నుంచి వార్షిక సంయుక్త విన్యాసాలు ప్రారంభించడం చైనాకు మంటరేపుతోంది. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ సేనలు పాల్గొంటున్నాయి. మరికొద్ది నెలలో చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడో విడత ఎన్నికయ్యేందుకు సిద్ధమవుతున్న జిన్పింగ్ ప్రతిష్టను పెలోసీ పర్యటన దెబ్బతీసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా ఉప విదేశాంగ మంత్రి జీ ఫెంగ్ బీజింగ్ లోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ను మంగళవారం రాత్రికి రాత్రే పిలిపించి తైవాన్ లో పెలోసీ పర్యటనపై తీవ్ర నిరసన తెలిపారు. తైవాన్ కోటును అడ్డుపెట్టుకుని చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా చెప్పారు. తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి బృందం పర్యటనపై ఆగ్రహంగా ఉన్న చైనా తైవాన్ పై ఆంక్షలు విధించింది. తైవాన్ నుంచి తాము దిగుమతి చేసుకునే చేపలు, ద్రాక్ష, నిమ్మరసం, నారింజ వంటి సిట్రస్ జాతి పండ్లపై బుధవారం నిషేధం విధించింది. తైవాన్ నుంచి అనేక వ్యవసాయ దిగుమతులను కూడా నిలిపివేసింది. చైనా కస్టమ్స్ డిపార్ట్మెంట్ తైవాన్ నుంచి సిట్రస్ పండ్లు, కొన్ని చేపలు, చల్లబడిన తెల్లటి చార్ల చుట్టూ ఘనీభవించిన గుర్రపు, మ్యాక్రెల్ దిగుమతులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తన వంతుగా తైవాన్ కు సహజ ఇసుకను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఈ నిషేధాలను చూస్తుంటే అచ్చం రష్యా ఉక్రెయిన్ పై దాడికి ముందు చేసిన సన్నాహాలు తలపిస్తున్నాయి. పెలోసి పర్యటనతో ప్రపంచవ్యాప్త దేశాలు మరో యుద్ధం తప్పదన్న నిర్వేదంలోకి వెళ్లిపోతున్నాయి. నిజంగా యుద్ధం అంటూ వస్తే ప్రపంచం తట్టుకోగలదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచం మరో ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తున్న సమయంలో కొత్త యుద్ధం భరించడం కష్టమేనని అంటున్నారు.